ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు చూసినా, ఆయన పబ్లిక్లో మాట్లాడే విధానం చూస్తుంటే రోజు రోజుకి తను ముఖ్యమంత్రి లేదా వీధి రౌడియా అనే అనుమానాలు వస్తున్నాయి. నిన్ననే మీరు చూశారు రాజధాని ప్రాంతంలో మరి డ్వాక్రా మహిళలతో ప్రభుత్వ కార్యక్రమం జరుపుతూ, ప్రభుత్వ కార్యక్రమం అనేది మర్చిపోయి తన పార్టీ కార్యక్రమం అన్న విధంగా ఆయన మాట్లాడిన తీరు మీరు గమనించాల్సి ఉంటుంది. నన్నే గెలిపించాలి లేకపోతే మీకు ఇబ్బందులు, ప్రతి డ్వాక్రా మహిళ 10 మందిని ఒప్పించి మాకు ఓటేయాలి, ప్రతి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి, 175 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవాలి, ప్రతిపక్ష పార్టీలకి డిపాజిట్లు ఉండకూడదు అని చెప్తుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిపించాలి అని అడుగుతున్నాను. ఈరోజు నిన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు నువ్వు ఏం మహిళలకి మంచి చేశావు, ఏం చూసి నీకు ఓట్లేయాలని మహిళలందరూ కూడా ఈరోజు అడుగుతున్నారు. ఈరోజు వనజాక్షిని ఇసుకలేసి కొట్టినందుకు నీకు ఓట్లేయాలా, లేదా రిషితేశ్వర్ లాంటి చేనేత కుటుంబానికి చెందిన చదువుల సరస్వతిని ర్యాగింగ్ పేరుతో చంపేసినందుకు నీకు ఓట్లేయాలా, ఈరోజు అప్పులు సొప్పులు చేసి నారాయణ కాలేజీలో చదివిస్తున్న ఆడపిల్లల్ని ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే విధంగా టార్చర్ పెట్టి ఆ ఆడపిల్లల్ని చంపేస్తున్నందుకు నీకు ఓట్లేయాలా, తమ గ్రామాలు కలుషితమవుతాయి ఇక్కడ అక్వాఫామ్ వద్దని తుందుర్తిలో పోరాడుతుంటే ఆ ఆడవాళ్ళని కొట్టి వాళ్ళ మీద హత్యా కేసులు పెట్టినందుకు నీకు ఓట్లేయాలా, లేకపోతే అమాయకమైన ఆడవాళ్ళని కాల్మని సెక్స్ రాకెట్లో దించి వాళ్ళని వ్యభిచారులుగా మారుస్తున్నందుకు నీకు ఓట్లేయాలా, ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని వాళ్ళని అప్పుల పాలు చేసినందుకు నీకు ఓట్లేయాలా, లేదా ముక్కుపచ్చలారని ఆడపిల్లలు దాచేపల్లిలో 7 ఏళ్ల ఆడపిల్లని రేప్ చేసినందుకు నీ నాయకులు మీకు ఓట్లేయాలా, ఎందుకు ఓట్లేయాలి చంద్రబాబు నాయుడు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు డ్వాక్రా మహిళలు నాకు ఓట్లేయాలి లేకపోతే మీకు ఇబ్బంది అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఈరోజు నువ్వు మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టావు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఏ విధంగా రుణమాఫీ అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని. ఒకవేళ నీ దగ్గర మేనిఫెస్టో లేకపోతే నీది నేను పంపిస్తాను, చదువుకో. దీంట్లో క్లియర్గా ఉంది డ్వాక్రా రుణాల మాఫీ, బెల్ట్ షాపుల రద్దు, మహిళలకి భద్రత, ప్రత్యేక పోలీస్ వ్యవస్థ, ఆపదలో ఉన్న మహిళలకి సెల్ ఫోన్ల ద్వారా 5 నిమిషాల్లో సహాయం అందించగల రక్షణ వ్యవస్థ అని. దీంట్లో ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు నెరవేర్చావా ముఖ్యమంత్రిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా సిగ్గుచేట ఏంటంటే మేనిఫెస్టోని నీ పార్టీ వెబ్సైట్లో నుంచి నువ్వు అధికారంలోకి వచ్చిన మరో నిమిషం తీసేసావు అంటేనే అర్థమవుతుంది నువ్వెంత దొంగవో, నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడకూడదని ఎంత చిత్తశుద్ధిగా ఉన్నావో అని. ఎందుకంటే ఆ మేనిఫెస్టో ప్రజలు కనుక చూస్తే ఈరోజు నీ చొక్కా పట్టుకొని నిలదీస్తారన్న భయం ఉంది కాబట్టి ఆ రోజు నువ్వు తీసేసావు అన్నది నిజం కాదని నేను అడుగుతున్నాను. గొప్పగా 5 సంతకాలు చేశాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నావు. ఆ 5 సంతకాల్లో మొదటి సంతకం రుణమాఫీ మీద చేశావు. డ్వాక్రా రుణమాఫీ క్లియర్ కట్గా చూడండి, నువ్వు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అంటే 31/3/2014 184వ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో మరి వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం 14204 ఉంది. అలాగే 4 ఏళ్ల తర్వాత అంటే 31/3/2018 మరి 2003 SLBC మీటింగ్ ప్రకారం 21,873 కోట్లు అయింది. అంటే 4 ఏళ్లలో దాదాపుగా 7,669 కోట్లు పెరిగాయి. అంటే ఇప్పుడు మార్చి నుంచి ఈ అక్టోబర్ ఎండ్కి ఎంత పెరుగుంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు 5 ఏళ్లలో దాదాపుగా మీరు దిగిపోయే నాటికి 28,000 కోట్ల అప్పుల పాలు మహిళల్ని చేసి ఈరోజు మేము పసుపు కుంకుమలు ఇస్తే చూసి సహించలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాట్లాడటం ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. నిజంగా మీరు డబ్బులు ఇస్తుంటే ఈ బ్యాంకుల్లో ఉన్న అప్పు వడ్డీలు తగ్గాలే కానీ ఎందుకు రోజు రోజుకి ఇలా పెరిగిపోతున్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. అదే కాకుండా ఇక్కడ కొత్తగా అడ్వాన్సెస్ టు ఉమెన్ అని 44,602 కోట్లు ఇచ్చినట్టు చూపిస్తున్నారు. అంటే మొత్తానికి మీ ప్రభుత్వంలో 66,000 కోట్ల రూపాయలు
మహిళలు అప్పుల పాల్లో ఉన్నారని మీరే చెప్పకనే చెప్తున్నారు. మరి ఇదేంటో కొత్త కాలం నాకైతే అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలు ఓటేయాలి, ప్రతి ఇంటి మీద జెండా కట్టుకోవాలి, ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడి ఓటు వేయించాలని చెప్తున్నాడు అంటే, గతంలో మనం కర్నూలులో జరిగిన నంద్యాల ఎన్నికల్లో చూసాం, నాకు ఓటు వేయకపోతే నేను వేసిన రోడ్డు మీద నడవద్దు, నేను ఇచ్చే బియ్యం తినద్దు అని ఎలా బెదిరించాడో అలాగే ఇప్పుడు కూడా బెదిరిస్తుంటాం మనం చూస్తున్నాం. ఆయనే అంటే ఆయనకు మించిపోయింది ఆయన మంత్రివర్గంలో ఉన్న పరిటాల సునీత. అసలు ఒక ఆడదానిగా ఉండి ఒక మహిళా మంత్రిగా ఉండి ఈరోజు డ్వాక్రా రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ఉండి ఒక్క రూపాయి కూడా చేయలేదని నిస్సిగ్గుగా అసెంబ్లీలో చెప్పిన మహిళ క్లియర్ కట్గా నేను పుష్పవాణి అడిగిన ప్రశ్నలో ఉంది. 2014, 15, 16, 17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిన డ్వాక్రా రుణాల మొత్తం ఎంత అంటే చేయలేదు, మాఫీ చేయలేదు. చేసే అవకాశం ఉందా అంటే చేసే అవకాశం లేదు. ఇంత నిస్సిగ్గుగా చెప్పిన తర్వాత ఈరోజు మేము డ్వాక్రా వాళ్ళకి ఏదో కిరీటం పెట్టేశాము, వాళ్ళ జీవితాలు మేము ఆదుకునేశాం, మాకు ఓట్లు వేయాలి, రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా ఇచ్చాడా ఈ పసుపు కుంకుమైనా, మేము కాబట్టి ఇచ్చాము అంటుంది. నేను ఒకటే అడుగుతున్నాను, పరిటాల సునీతని అలాగే చంద్రబాబు నాయుడిని ఆ రోజున్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు పావల వడ్డీకి రుణాలు ఇచ్చి ఏ విధంగా డ్వాక్రా మహిళల్ని తన అక్క చెల్లెలుగా ఆదుకున్నారో ప్రతి ఒక్కరూ చూశారు, దానివల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో మనం చూశాం. ఆ రోజు మేనిఫెస్టోలో లేకపోయినా కూడా ఆరోగ్యశ్రీని అమలు చేసి ఎంతోమంది అక్క చెల్లెళ్ళకి ఆపరేషన్ చేసిందే కాకుండా వాళ్ళ భర్తలకి వాళ్ళ పిల్లలకి కూడా చేయించి వాళ్ళ జీవితాలను నిలబెట్టాడు. అలాగే మేనిఫెస్టోలో లేని ఫీజు రీఎంబర్స్మెంట్ని ఇచ్చి ఎంతోమంది ఆడపిల్లల్ని డాక్టర్లని ఇంజనీర్లు చేసే అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే మేనిఫెస్టోలో లేని 108తో ఎన్నో ప్రాణాలని కాపాడాడు. కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టిన 600 హామీల్ని తుంగలో దొక్కి ఈరోజు వైఎస్ఆర్ గురించి మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతున్నా. ఈరోజు ఆయన మేనిఫెస్టోలో పెట్టిన రైతులకి ఫ్రీ కరెంటుకు వచ్చిన వెంటనే అమలు చేశాడు, కరెంటు బకాయిలు రద్దు చేశాడు. కానీ మీరేం చేశారు? ఈరోజు ఆడపిల్లలని సర్వనాశనం చేస్తూ ఆడవాళ్ళ జీవితాలతో జలగాటు మారుతున్న చంద్రబాబు నాయుడిని మహిషాసురుడు రావణాసురుడు అనక దేవుడు అంటారా? అలా దేవుడు అనటానికి నీలాంటి శూర్పణకులకి నోరు వస్తుందేమో కానీ మాకు రాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ అక్రమ రవాణాలో 1 స్థానాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని చూస్తే మాకు అసహ్యం వేస్తుంది. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈరోజు హ్యూమన్ ట్రాఫికింగ్ ఏపీలో చూడండి, 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఏపీలోనే 26% ఆడవాళ్ళు వ్యభిచార కూపంలోకి ఈరోజు తరలించబడుతున్నారంటే దీనికి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మీకైతే ఎలాగూ సిగ్గుమానం లేదు. ఒక మహిళగా ఉండి ఈ రాష్ట్రంలో ఎవరి మీద అన్యాయం జరిగినా కూడా, ఒక వనజాక్షి విషయంలో కానీ, ఒక రిషితేశ్వరి విషయంలో కానీ, ఒక కాల్మనీ సెక్స్ రాకెట్ బాధితుల విషయంలో కానీ ఎప్పుడైనా నోరు తెరిచారా, వాళ్ళకి అండగా నించున్నారా అని నేను అడుగుతున్నాను. మీరు మాట్లాడతారు జగన్ గారు రాక్షసులు అని చెప్పి. ఈరోజు జగన్ గారి పాదయాత్రలో ఆడవాళ్ళు ఏ విధంగా ఆయనకి హారతులు ఇచ్చి బ్రహ్మరథం పడుతున్నారో చూసి సహించలేక మీ ఓటమి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టే ఈరోజు ఇలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారే కానీ మీరు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు చేసింది ఏంటి అని ఒక్కటి చెప్పండి. చెప్పుకోవడానికి మీ దగ్గర ఒక్కటి కూడా లేదు కాబట్టే ఈరోజు ఇలా డ్వాక్రా మహిళల్ని బెదిరించుకుంటున్నారు. ఈరోజు డ్వాక్రా మహిళల్ని మీటింగ్లకు పిలుచుకోవటం, వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకోవడం, వాళ్ళతో ఓట్లు వేయాలి, మీకు పసుపు కుంకుమ ఇచ్చామని చెప్పి ఊర్లలో ప్రచారం చేసుకోవడానికి మీరు వాడుకుంటున్నారే తప్ప, వారి జీతాలు పెంచాలని అసెంబ్లీలో మేము ఎన్నిసార్లు పోరాడాం, వాళ్ళు ఎన్నిసార్లు వస్తే వాళ్ళ బట్టలు ఊడిపోయేలా కొట్టారు, పిన్నులతో వాళ్ళకి రక్తాలు వచ్చేలాగా చేతుల్లో గుచ్చారు, పోలీసు లాఠీలతో వాళ్ళ ఒంటి మీద ఎన్ని వాతలు పెట్టారో వాళ్ళు ఇంకా మర్చిపోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు
తన మేనిఫెస్టోలో ఉన్న ఈ రెండు పేజీల్ని మర్చిపోయినట్టున్నాడు. ఎందుకో ఈ రెండు పేజీల గురించి ఎప్పుడు మాట్లాడు ఆయన. దీంట్లో ఆయన పెట్టిన వాటిని చూస్తే ప్రతి ఒక్కరిని పుట్టిన బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరినీ ఎలా మోసం చేస్తాడని స్పష్టంగా కనిపిస్తుంది. పండంటి బిడ్డ నుంచి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద నుంచి, అలాగే పేద మహిళకి సెల్ ఫోన్లు ఇస్తానన్న విషయం దగ్గర నుంచి, చదువుకున్న ఆడపిల్లలకి మరి ఐప్యాడ్లు ఇస్తానన్న దగ్గర నుంచి, హై స్కూల్ ఇంటర్ విద్యార్థులందరికీ ఉచిత సైకిళ్ళు ఇస్తానని ఒక్క 9వ క్లాస్కి ఇచ్చి ఏ విధంగా మోసం చేశాడన్న విషయం దగ్గర నుంచి, బాలికా పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను నియమిస్తానని ఎలా మోసం చేశాడన్న విషయం నుంచి, ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉన్నదాన్ని పార్లమెంట్లో ఆమోదింప చేస్తాము అని చెప్పి తన కేంద్రంలో ఇద్దరు మంత్రులు పెట్టుకొని కూడా ఏ రోజు దాని గురించి మాట్లాడిన విషయాన్ని మాట్లాడకపోవడం విషయం దగ్గర నుంచి, ఈరోజు కుటీర లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయంతో శిక్షణ ఇచ్చి పారిశ్రామిక వాడలు పెడతామని ఈరోజు బ్రహ్మిణిని తన భార్యని మాత్రమే ఈరోజు పారిశ్రామికవేత్తలు చేసి మిగతా వాళ్ళందరినీ రోడ్డు మీదకి తెచ్చిన విషయం దగ్గర నుంచి, మహిళా భద్రత కోసం ఏ విధంగా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెడతాను, అలాగే ఐజీ స్థాయి మహిళా అధికారిని రేంజ్లో, ఎస్పీ స్థాయి మహిళా అధికారిని జిల్లా అడిషన్లో, ఎస్పీ స్థాయి మధిక మహిళా అధికారిని డివిజన్ స్థాయిలో, డిఎస్పీ స్థాయిని పెడతానని, ఇలా ఏది కూడా పెట్టకుండా ఈరోజు ఆడవాళ్ల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, 6 ఏళ్ళు 7 ఏళ్ళు 9 ఏళ్ల పిల్లల మీద ఎలా రేపులు జరుగుతున్నాయి, ఏ విధంగా అమాయకమైన ఆడవాళ్ళు వడ్డీ తీసుకొని కాల్మని సెక్స్ రాకెట్లోకి మునిగిపోతుంటే, ఈరోజు అందరూ కూడా నీ పార్టీకి చెందిన నాయకులు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు చేపట్టలేకుండా ఈరోజు అన్యాయమైన వాళ్ళని, ఈరోజు అన్యాయం అయినా పర్లేదు నా మనుషుల్ని నేను కాపాడుకుంటే చాలు అన్న విధంగా మీరు ప్రవర్తిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2015లో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద దాడులు చేసే మంత్రుల లిస్టు తీస్తే దాంట్లో 4 తేలితే దాంట్లో 2 దేవినేని ఉమా అచ్చెన్నాయుడు నీ క్యాబినెట్లో ఉన్నా కూడా ఇంతవరకు నువ్వు వాళ్ళని తీయకుండా వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు అంటే మహిళల మీద దాడులు చేసే వాళ్ళని నువ్వు ఎలా ప్రోత్సహిస్తున్నావో స్పష్టంగా కనిపిస్తుంది. కాల్మని సెక్స్ ర్యాకెట్లో ఉన్న బుద్ధా వెంకన్నని ఈరోజు శాసన మండలి విప్పును చేశావంటే నువ్వేంటో అర్థమవుతుంది. అనంతపూర్లో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన ఒక మహిళని చెప్పులతో తన్నిస్తే పయ్యోల కేశవ్కి ఎలాంటి పదవి ఇచ్చావో ఎమ్మెల్సీ ఇచ్చి అందరూ చూస్తూనే ఉన్నారు. వనజాక్షిని కొట్టిన చింతమనేని ఈరోజు సెటిల్మెంట్ చేసి కనీసం అఫీషియల్ని తిడితేనే నాన్ బెయిలబుల్ కేసు ఉంటే అమ్మాయి నా ప్రాణం పోతుంది నాకు సెక్యూరిటీ లేదని కేసు పెట్టిన కేసుని ముందుకు నడిపించకుండా చేసావంటే నువ్వు ఎంత మహిళా వ్యతిరేకో స్పష్టంగా అర్థమవుతుంది. ఆడపిల్ల పుడితే ఏం లాభం, మగపిల్లాడు పుడితే అత్త సంతోషిస్తుందని ఆడదాని పుట్టుకని ప్రశ్నించావు. నీ పార్టీలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ గారు ఆడది వంటింట్లో ఉండాలి, కారు షెడ్లో ఉండాలని మాట్లాడారు. మీరా మహిళలకు గౌరవిస్తారు, మహిళా సాధికార కోసం ప్రయత్నిస్తారు, మీకు మహిళలు ఓట్లేయాలి, ఎందుకేయాలి, ఏం చూసేయాలి? కనీసం ఒక మహిళా పార్లమెంటుకి మహిళా సమస్యల గురించి మాట్లాడాలన్న బయలుదేరిన నా మీదే ఒక మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా 1 ఇయర్ సస్పెండ్ చేసిన తర్వాత కూడా తన పోలీసు బలగంతో, తన అధికార దుర్వినియోగంతో ఎలా నన్ను తిప్పి తిప్పి హైదరాబాద్లో వదిలారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి ఇలాంటి వాడికి డిపాజిట్లు లేకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలి, అప్పుడే ఆ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. అంతేగాని చంద్రబాబు నాయుడు తాటమ్మ చప్పులకి మనం కుందేలు చప్పులకి మనం భయపడి అతనికి ఓట్లేయాల్సిన అవసరం లేదని కూడా మహిళలందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మహిళల మీద జరిగిన దాడులు, అరాచకాలు, రేపులు, ఆత్మహత్యలు, అప్పుల పాలైన విధానాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. ఈరోజు కూడా సాధికార మిత్రుల పేర్లతో పార్టీ ప్రచారాలు చేసుకుంటుంటే ఊర్లలో తరిమి కొడుతున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించి ఈ మహిషాసుడు రావణాసుడు లాంటి చంద్రబాబు నాయుడు అతనితో పొట్టు పెట్టుకున్న పార్టీల్ని నాశనం చేస్తాడు, అతనికి పిల్లనిచ్చిన కుటుంబాన్ని నాశనం చేస్తాడు, అతనికి ఓట్లేసిన ప్రజల్ని నాశనం చేసి ఇబ్బందుల పాలు చేస్తాడు,
అతను పుట్టి పెరిగిన రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి నాశనం చేస్తాడు. ఇలాంటి మనసులోని నీతి లేని విలువలు లేని చంద్రబాబు నాయుడిని ఆయన ప్రభుత్వాన్ని గంగలో కలపండి అని అందరినీ కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కాంగ్రెస్తో జతగట్టి ఆ రోజు కిరణ్ కుమార్ సర్కార్ని పడిపోకుండా మోస్తూ జగన్ గారి మీద కేసులు పెడితే చాలని మరి చిదంబరం కాళ్ళు చీకట్లో పట్టుకున్న విషయం మనం అందరం చూసాం. అలాగే మోడీ గారు కూడా మొన్న స్పష్టంగా చెప్పారు, ఆయన ఎప్పుడొచ్చినా రాష్ట్ర అభివృద్ధి గురించో ప్రత్యేక హోదా గురించో మాట్లాడలేదు. జగన్ గారి కేసులు ఎలా ఇబ్బందులు పెట్టాలి, ఆయన్ని ఎలాగా లోపల పెట్టాలన్న విషయం మీదే మాట్లాడారని అనేక మంది మాట్లాడటం మనం చూసాం. సో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు నాయుడిని మించిన వాడు లేడు అనేది మనం స్పష్టంగా చూసాం. అది అన్ని వ్యవస్థల్లో కూడా. ఈరోజు అసెంబ్లీలో పార్టీలు మారిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే కూడా కళ్ళుండి చూడలేని వాళ్ళలాగా వాళ్ళని ఇంతవరకు కూడా సస్పెండ్ చేయని వాళ్ళని మనం చూస్తున్నాం. అలాగే తన మనుషుల్ని తిరుమల టీటీడీ మీద పెట్టి ఆ తిరుమలని ఎలా భ్రష్టు పట్టించారో మనం చూస్తున్నాం. అలాగే ఇలాంటి మెయిన్ అఫీషియల్స్ని వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద రైడ్ చేయడానికి మనుషులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు మీద రైడ్ చేయాలంటే మనుషులు లేరు అని చెప్పి చంద్రబాబు నాయుడిని వదిలేసి ఆయన స్టే తెచ్చుకునేంత వరకు అవకాశం ఇచ్చిన ఆఫీసర్స్ని కూడా మనం చూసాం. కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని నీతిమాలిన చర్యలు చేసినా జగనన్న ప్రజల్ని నమ్ముకున్నాడు, భగవంతుడిని నమ్ముకున్నాడు. ఆయనకి కొన్ని రోజులు కష్టం ఉన్నా కూడా ఈరోజు ప్రజలు జగన్ గారి మంచితనాన్ని నాయకత్వపు లక్షణాన్ని రాజశేఖర్ రెడ్డి గారి లాగా పేద ప్రజల జీవితాల్లో వెలుగుని నింపాలన్న ఆలోచనని గ్రహించారు. కాబట్టే ఈరోజు ఇడుపులో పాయలో స్టార్ట్ చేసిన రోజు కన్నా ప్రతిరోజు కూడా ఏ విధంగా జనాలు జన సముద్రంలాగా వచ్చి మరి జగనన్నకి అండగా ముందుకు నడుస్తున్నారో, గోదావరి బ్రిడ్జ్లు ఊగిపోతున్నాయి, కృష్ణా బ్యారేజీలు ఊగిపోతున్నాయి, విశాఖ సముద్రాలు నిండిపోతున్నాయి, ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరూ జగన్ గారు కావాలి అని ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నాం. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళకి ఫ్రస్ట్రేషన్తో ఈ విధంగా పిచ్చి వాగుడు వాగుతున్నారు తప్ప మరొకటి కాదు. ఎవ్వరూ కూడా తప్పు చేయని వ్యక్తిని కొన్ని రోజులు ఇబ్బంది పెట్టగలరేమో కానీ జగన్ గారి విషయంలో ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టలేరు, ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు, కడిగిన ముచ్చల్లాగా ఆయన బయటకు వస్తారు. అదే చెప్తున్నాను, ఈరోజు పరిటాల సునీత లాంటి వాళ్ళు ఎలాంటి అరాచకాలు చేస్తున్నారో అనంతపూర్ జిల్లాకి వెళ్ళి మీరు సర్వే చేస్తే తెలిసిపోతుంది. సో ఆవిడ ఈరోజు చంద్రబాబు నాయుడు మెప్పు కోసం జగన్ గారిని మాట్లాడుతుంది. జగన్ గారు దసరా రోజు ఎందుకు మహిషాసురుడు అనాల్సి వచ్చింది, ఆడపడుచుల్ని తోబుట్టువుల్ని కూడా మోసం చేసే ఇలాంటి వాడిని మహిషాసురుడు అనక ఏమంటారు? సో అతన్ని దేవుడు అనటానికి శూర్పణఖలు లాంటి అలాంటి వాళ్ళకి బాగానే ఉంటుంది, వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఆయన అనరు. ఈరోజు పిల్లనిచ్చిన మామే ఆయన ఏంటో చెప్తాడు, తోడల్లుడిని వెంకటేశ్వరరావు గారిని అడిగితే ఈయనేంటో చెప్తాడు, ఓట్లేసిన ప్రజలను అడిగితే ఈయనేంటో తెలుస్తాడు. ఈయనతో పొత్తు పెట్టుకున్న పార్టీలు, గతంలో పెట్టుకున్న టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఎం సిపిఐ వాళ్ళు వేసిన బుక్కులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఏంటో. సో ఇలా అందరినీ వాడేసుకొని అందరినీ మోసం చేసే వాళ్ళని రాక్షసులు అంటారు, మోసగాళ్ళు అంటారు.